గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది భారతీయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ రోజున అంటే దానికి కారణం ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలితం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ వాళ్ళకి ధన్యవాణి అర్పించాలన్నది మన అందరి కనీస బాధ్యత. ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ అలాంటి త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటూ ఈ రిపబ్లిక్ డే నా వరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం 45 సంవత్సరాల నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో నేను ఈ కళామ తల్లికి సేవ చేసుకోవటం, అలాగే ఇతోధికంగా కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అని గుర్తెరిగి అది నా బాధ్యతగా భావించి ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విపత్తు జరిగినా ఎలాంటి అవసరార్థులకు ఆయా సమయంలో నేను అండగా నిలబడటం అన్నది నా బాధ్యతగా భావిస్తూ అలాగే నడుచుకుంటూ సమాజ సేవ కూడా చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇంత ఇదిగా ఈ రోజున ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిగా నిలిచి ఎంతోమంది ఈ రోజున రక్త కొరతతోటి ఒక 25 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన రాష్ట్రం ఈ రోజున రక్తం కొరత వలన చనిపోతున్నారు అనే ప్రస్తావన రాలేదంటే ఈ రోజున నేను తీసుకున్నటువంటి నిర్ణయంగా నేను చాలా గర్వపడుతూ ఉంటాను. దానికి ప్రధానమైన కారణం ఎవరు చూసుకున్నట్టే నా అభిమానులు ఎవరిపోయి ఉంటే కనుక నేను ఎంతగా నేను స్పందించినా ఎంతగా నేను ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత సుదీర్ఘంగా ఇంత గొప్పగా ఒక యజ్ఞలాగా ముందుకు కొనసాగేది కాదు. దీనికి కారణమైనటువంటి నా బ్లడ్ బ్రదర్స్కి బ్లడ్ సిస్టర్స్కి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ ఉండిపోయి ఉంటాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా మీరందరూ కూడా సమాజ సేవ చేస్తూ నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత స్ఫూర్తిపడి ముందుకు వెళ్ళేలాగా మీ అందరూ నాకు అందిస్తూ సాగాలి కోరుకుంటూ ఇందకన్నట్లుగా ఈ యొక్క రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అది ఇచ్చింది అలాగే ఎదురు చూడని నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి అది కళాసేవ అయితే వీటి సామాజిక సేవ గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం అనేది నా అంతరాంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున పద్మ అవార్డు గ్రహీతలు అందరూ ఎవరైతే ఉన్నారో ఈ పురస్కారాన్ని గ్రహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.